చూడండి సార్ ఎలా చేశారు అలా చూస్తున్నాడండి చూడటానికి పోలీసులో ఉన్నాడు ఎవడైతే నాకండి ఎక్స్క్యూజ్ మీ మీరు అడగజని అరవింద్ చాలా మంచి పని చేశారు ఫోన్లే ఇంటోదానా కనిపిస్తావు మురిపిస్తా నువ్వు ఒట్టి వేస్ట్ ఫెలో వీరా అదేంట్రా లేకపోతే ఏంట్రా ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది అవును వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్ గా మాట్లాడి నీ టాలెంట్ తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా ఓకే నువ్వు చెప్పినట్టు నా టాలెంట్ తో బైక్ మీద అమ్మాయి నేను రోజంతా తిప్పాను అనుకో ఏంటి లాభం మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా మంచిదే కదరా మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఒకటి కాపాడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నేను పరిచయం చేసుకుంటుంది అదేగా తన క్యారెక్టర్ వావ్ రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు ఏం చెప్పావురా బానే ఉంది గాని అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ మన బ్యాచ్ లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది మన బ్యాచ్ లో అలాంటి ఫేస్ ఎవరికి మిమ్మల్ని చంపేస్తాను రేపుతున్నారా మీ మొహాలు అతను చూసుకున్నారా అందుకే చెప్తున్నా చూసుకోవాలరా మన గణేష్ చేయమనుకుంటున్నారా మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని టాలెంట్ లో గాని పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్ అరవింద్ అవునా కదా అవుననుకో అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి నీ మీద వీలే పెట్టరు కదా తడిగొడితో తాడు నువ్వు అవేషం ఏవా ఏనో సర్లే వేయకు నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా ఆ డబ్బాలు అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా అమ్మ లేవంది నాన్న అడిగి వేస్ట్ అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే ఇప్పుడు ఏం చేయాలరా అరవింద్ నేనే వేస్తాను ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను ఆహా నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ ఏంటనియా నిన్న కొట్టావు ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు చెప్పించేయండిరా మరా మనిషి ఎక్కడ రెడీయా అరే ఈడెవడ్ర కొత్తాడు ఏ నా బాగా తెలుసురా పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు సర్లేరా నూరా చెప్పింది గుర్తుందిగా టైం అవుతుంది వెళ్ళండి వెళ్ళండి 2,000 ఎక్స్ట్రా నిన్నగా అతను మిమ్మల్ని కొట్టింది అయినా ముద్ర రాలేదా చచ్చారు వస్తున్నా ఆగండి వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడు బండోడు వస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వస్తుంది రెడీ ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడంటే పోలీసుడు ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు ఏం చేయాలి నమస్తే సార్ ఎవరు మూసుకుని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు మళ్ళీ నమస్తే సార్ అరే అరవింద్ బండ గణేష్ గారు వస్తున్నాడు రా పోలీసు రా పోలీసా అడు ఒక్క రే అమ్మాయి వస్తుందిరా మన ప్లాన్ కానీ పోలీసురా పోలీసా మళ్ళీ పోలీసా నేను చంపు బాబోయ్ నమస్తే సార్ నాన్న బయలుదేరదామా దిస్ సైడ్ బేబీ కమింగ్ పోలీసు వాడు వెళ్ళిపోయాడు మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు అరవింద్ వెళ్ళాన్ని కాపాడమ్మా ఒకసారి ఇలా చేశారు మిమ్మల్ని నాకేం తెలీదు ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు అక్క వాడు కూడా సెటప్పే
ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా దానికి తెలిసిపోయింది. ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈ రోజు జరిగింది రేపు గుర్తుండదుగా. ఏమైందిరా? కరెక్ట్ కదా. ఆహా, ఏం తెలివి, ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి అమ్మాయిని ఎలా. అమ్మా ఏంట్రా, నిన్న అడిగానుకో, పడి పడి నవ్వుతావే. ఏంట్రాది? వదిలే. అరే నాకు కామెడీ సెన్స్ ఉంది, నేను నవ్వుతాను, చెప్పు. చెప్పరా? నాకు 500 కావాలి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఈ ఒకసారికి ఇవ్వే. అమ్మమ్మ ఈరోజు మన టైమే బాగున్నట్లేదు. నువ్వు వాళ్ళ ఖాళీగా తిరగకుండా స్కూల్ కి వెళ్తున్నావని పాకెట్ మనీ ఇస్తే అది కాస్త వాడు మొహాన్ని కొడతావా? నిన్ను అమ్మమ్మ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకు. ఇప్పుడు మామయ్యకి డబ్బులు చాలా అవసరం. ఆహా, ఏంటో అవసరం? గురువు గారు అమ్మాయిని తగులుకున్నారు, బుక్ చేశాడు. రే అరవింద్, అరవింద్ అమ్మాయిని ఒకసారి పరిచయం చేయవా? ఫైనాన్స్ చేయరు కానీ పరిచయాలు చేయాలా? అమ్మాయితో మాట్లాడటానికే నానా తంటాలు పడుతున్నావు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా? రేపు వేళ్ళంటం పెట్టుకునే ఆ అమ్మాయితో మాట్లాడబోతున్నాను. అమ్మా అమ్మా, తను వస్తుంది. ఎవరు నువ్వు? నా పక్కన ఎందుకు కూర్చున్నా? మెల్లగా మాట్లాడండి, మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంటా ప్రమాదం? ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఒక్కసారి వెనక్కి చూడండి. ఎవరు వీళ్ళంతా? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? చెప్తా, అలాగే ముందుకు చూడండి. హాయ్, ఎవరు ఇవిడ? వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగ్. మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు. మీకు ఎలా తెలుసు? ఇదో పెద్ద గ్యాంగు, ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి. తెలిసిన వాళ్ళతో వచ్చారనుకుని వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. నేను నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాను. నేను వస్తాను. చేయి పట్టుకొని దిగండి, అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది. బాయ్. ఈ చైన్ దొంగలు గుళ్ళోకి కూడా వచ్చేసారే, బస్సుల్లోనూ రైళ్లలోనే కాకుండా గుళ్ళు కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైన్! ఇంకెక్కడ చైన్, వీళ్ళే కొట్టేసి ఉంటారు. ఏంట్రా అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా? ఎక్కడ పోయింది? మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది? కాస్త వెతికి పెట్టరా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. ఓరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండోరా? వదిలా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్, ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయి ఉండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానికా? జోక్ లేకు, నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించి నాకు కనిపెట్టేశావు అనమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఇక్కడ దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమంది మంచిగా కనిపిస్తున్నారు. మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్,
ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదా అంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికి ప్రసాదం లేదు, పూజారించి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చైన్ ఇవ్వు. ఏ చైన్? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే, వెలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి వచ్చే వారు వస్తుంది, చూసుకో. అక్కదా, ఎక్కడరా నా చైన్? ఎక్కడా? అమ్మో,